Good morning. Welcome to Sunday. Sunday అంటే fun day. మరి fun day అంటే story time. మరి story time అంటే Sunday school. మన సండే స్కూల్ వచ్చేసింది. రండి రండి, త్వరగా రండి, సందడైన సండే స్కూల్ స్టార్ట్ చేసుకుందాం. కొత్త వాక్యము, కొత్త కథను నేర్చేసుకుందాం. ఓకే, స్టార్ట్ చేద్దామా. ఈరోజు బైబిల్ నుండి మనం చెప్పుకుందాము. మత్తయి సువార్త 25:14 నుండి ఒక చక్కని కథను ఉంది. ఆ కథని మనము చెప్పేసుకుందామా? మరి ఆలస్యం ఎందుకు? త్వరగా స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ స్టార్ట్. లో ఒక గొప్ప ధనవంతుడు ఉండేవాడు. అతడు తన పని వారిలో ముగ్గురిని పిలిచి ఒక్కొక్కనికి వారి సామర్థ్యం తగ్గట్టుగా వారికి తలాంతులు ఇచ్చాడు. ఒక అతనికి 5 తలాంతులు, ఒకనికి 2 తలాంతులు, ఒకనికి 1 తలాంతు ఇచ్చాడనమాట. ఇచ్చిన వెంటనే ఆయన దేశాటనికి వెళ్ళిపోయాడు. 5 తలాంతులు తీసుకున్నవాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించాడు. అలాగునే 2 తీసుకున్నవాడు మరి 2 సంపాదించాడు. అయితే 1 తలాంతు తీసుకున్నవాడు వెళ్ళి భూమి తవ్వి తన యజమానిని సొమ్ము దాచిపెట్టాడనమాట. చాలా కాలమైన తర్వాత ఆ దాసుల యొక్క యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూసుకున్నాడు. అప్పుడు 5 తలాంతులు తీసుకున్నవాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా, నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవేగాక మరి 5 తలాంతులు సంపాదించుతున్నాని యజమానితో చెప్పాడు. అతని యజమానుడు, భలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలోనే నమ్మకముగా ఉంటివి, నేను అనేకమైన వాటి మీద నియమించేదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాడనమాట. అలాగే 2 తలాంతులు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా, నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవేగాక మరీ 2 తలాంతులు సంపాదించింది అని చెప్పాడు. అతని యజమానుడు, భలా నమ్మకమైన మంచి దాసుడా, నీవి కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నేను అనేకమైన వాటి మీద నియమించేదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందమని అతనితో కూడా చెప్పాడు. ఆ తరువాత 1 తలాంతులు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా, నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని ఇదిగో నీవు తీసుకోమని చెప్పాడు. ఇందుకు అతని యజమానికి చాలా కోపం వచ్చింది. అప్పుడు తన్ను చూసి, సోమరివానైన చెడ్డదాసుడా అని తిట్టి, అప్పుడు తన దగ్గర ఉన్న తలాంతును తీసుకొని ఎవరి దగ్గర అయితే 10 తలాంతులు ఉన్నాయో వానికి ఇచ్చేశాడనమాట. చూసారా పిల్లలు, దేవుడు మనకు కూడా చాలా టాలెంట్స్ ఇస్తాడు తెలుసా. ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో ప్రత్యేకంగా ఉంటాం మనం. ఎలా అంటే, కొందరేమో చాలా చక్కగా పాటలు పాడతారు, మరికొందరు చక్కగా స్టోరీస్ చెప్తారు, డాన్సెస్ వేస్తారు, మరికొందరు చక్కగా బైబిల్ చదువుతారు, మరికొందరు బైబిల్ని చక్కగా అర్థం చేసుకొని ఎదుటి వాళ్ళని కూడా అర్థం చెప్తారు, మరికొందరు ప్రార్థన బాగా చేస్తారు, మరికొందరు సంఘంలో పరిచర్య చేస్తారన్నమాట, మరికొందరైతే సంఘం బయటికి అంటే చర్చికి సంబంధించింది, చర్చ్ బయటకి సంబంధించింది అన్ని పనులు కూడా చక్కగా పాలు పొందుకుంటారు. మరికొంతమంది ఇంట్లో మమ్మీ డాడీకి సహాయం చేస్తారు, యూత్ మీటింగ్లో, సండే స్కూల్లో కావలసిన పరిచర్య కూడా చేస్తారు. అంటే ఒక్కొక్కరికి దేవుడు ఒక టాలెంట్ ఇస్తాడు కదా, వారి టాలెంట్ చొప్పున ఇంట బయట అన్ని చోట్ల అన్నమాట బాగా రాయడము, ఇలాగ అన్నీ చేస్తూ ఉంటాం కదా. అంటే దేవుడు మనకిచ్చిన నాలెడ్జ్ని దేవుణ్ణి గ్లోరిఫై చేయడానికి, అంటే మహిమపరచడానికి. మనం మంచి మార్కులు తెచ్చుకున్నాం అనుకోండి, ఎవరిని బట్టి తెచ్చుకున్నాం? ఏసయ్యని బట్టిని తెచ్చుకున్నాం. అంటే ఏసయ్యకి మహిమ. మన చర్చ్లో సండే స్కూల్ ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యామనుకో, ఎవరికి మహిమ? ఏసయ్యకు మహిమ. మనం మంచిగా పాటలు పాడితే ఏసయ్యకు మహిమ. మనం ఏది చేసినా అన్నిట్లో కూడా ఏసయ్యకు మహిమ కలుగుతుంది. ఏది చేసినా అంటే మనము చేసే పనిలో మంచి ఉండాలి, అందరూ మనను చూసి మెచ్చుకునేలా ఉండాలి. కొన్ని సందర్భాల్లో ఎవరు మెచ్చుకోకపోవచ్చు, కానీ దేవాది దేవుడు చూస్తున్నాడు కదా. తన్ను మహిమపరిచే పనులే మనము చేయాలన్నమాట. మనం ఏ పని చేసినా దేవునికి మహిమ వచ్చేటట్టుగా చేయాలి. దేవుడిచ్చిన తలాంతులు అంటే చదివే తలాంతు, రాసే తలాంతు, పరిచర్య చేసే తలాంతు, అవన్నీ కూడా దాచిపెట్టకూడదు, కానీ దేవుని మహిమ కొరకు అవన్నీ కూడా మనం వాడాలి. సరేనా?
లేకపోతే దేవుడు వాటిని తిరిగి తీసేసుకుని ఎవరిదైతే ఎక్కువ టాలెంట్స్ ఉన్నారో, ఎవరైతే ఎక్కువ దేవుని మహిమపరచడానికి తోడ్పడుతున్నారో వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇప్పుడు మనం చూసాం చూసారా కథలో, 5 తలాంతులు గలవాడు మరీ 5 తెచ్చి ఇచ్చాడు, 2 తలాంతులు గలవాడు మరి 2 తెచ్చి ఇచ్చాడు, 1 తలాంతు గలవాడు సోమరివాడా అని చెప్పి తను తిట్టి చెరసాలలో పడేసి ఆ 1 కూడా 10 తలాంతులు గలవాడికి దేవుడు ఇచ్చేశాడు. చూసారా పిల్లలు, అలాగే మనకి చక్కగా పాటలు పాడే స్వరము, ప్రార్థనలో పట్టుదల, బైబిల్ అర్థం చేసుకోవడము, బైబిల్ చదివే తలాంతు, స్కూల్లో మంచిగా చదువుకునే తలాంతు, పరిచర్య చేసే తలాంతు దేవుడు ఇచ్చాడు కదా, ఈ తలాంతులు మనం ఎప్పుడు కూడా వాడుకోవాలి. వాటిని ఒక పక్కన పెట్టేయకూడదు. పెట్టేస్తే ఏం చేస్తాడు దేవుడు? తిరిగి యస్ తీసేసుకుంటాడు అన్నమాట. మరి అన్నయ్యతో, అక్కతో, మమ్మీ, డాడీ, మన ఫ్రెండ్స్తో చెప్దామా? దేవుడు మన అందరికీ కూడా చక్కని తలాంతులు ఇచ్చాడు కదా. మరి ప్రతి సండే మనం దేవుని సన్నిధిలో దేవునికి ఏం చేయాలి? ఘనపరచాలి, మహిమపరచాలి, గ్లోరిఫై చేయాలన్నమాట. అలాగనే మనం ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా, మన ప్రతి పనిలో మనము దేవుని మహిమపరచేటట్టుగా చేయాలి. సరేనా పిల్లలు, మరొక చిన్న ప్రార్థన చేసుకుందామా? మంచి తండ్రి యేసయ్య, మీకే వందనాలు. యేసయ్య, మంచి కథని మీరు మాకు చెప్పారు. యేసయ్య, మీరు మాకు బోల్డ్ అని టాలెంట్స్ ఇచ్చారు యేసయ్య. అవి ఏవి కూడా మేము వృధా చేయకుండా, వేస్ట్ చేయకుండా మీ సన్నిధిలో నేను మహిమపరిచేటట్టుగా వాటి అన్నిటిని మేము వాడడానికి కృప చూపించండి. అలాగే యేసయ్య, మేము ఎక్కడ ఉన్నా ఏం చేసినా నేను మహిమపరిచే పిల్లలుగానే, గుడ్ పిల్లల్లాగానే ఉండాలి. ప్రభువా, మాకు మంచి కథని చెప్పారు, మీకు వందనాలు. ఇంకా బోల్డ్ అని గుడ్ హ్యాబిట్స్ మేము నేర్చుకోవాలి. నిన్ను మేము నిత్యము కూడా మహిమపరిచే పిల్లల్లాగా ఉండాలి. యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.